మాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు పరిశోధక పండితులు రామ్మోహన్ రాయ్ గారు, శివశంకర్ గారు, మురళీ కృష్ణ. సభలో ఉన్న మిత్రులు అందరికీ నమస్కారం. శర్మ గారు అందరి గురించి చెప్పినప్పుడు నా గురించి కనీసం ఆస్థానకరంగా చెప్పాలేమో అనుకుంటున్నాను, చెప్పలేదు. ఏదైనా ఆస్థానకరంగా ఆహ్వానించినప్పుడు శివశంకర్ గారు నిజానికి రేపు తెలుగు మహాసభలకు వెళ్లాల్సి ఉంది. వారు బసవపుణ్ణ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో దీంతో ప్రత్యేకించి తన ప్రయాణం వాయిదా వేస్తున్నారని వచ్చాను. రామ్మోహన్ రాయ్ గారి గురించి ఒక విషయం చెప్పారు, వారు చాలా చెప్పారు. వారు బసవపుణ్ణ గారిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేశారు. శ్రీశ్రీ గురించి బసవపుణ్ణ గారితో ఆయన చేసిన ఇంటర్వ్యూ చాలా ఆశ్చర్య కలిగింది. శ్రీశ్రీని చాలా అధ్యయనం చేసినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూలో దాని గురించి నేను నా ప్రసంగ సందర్భంలో క్రమంలో చెప్తాను. బసవపుణ్ణ గారిని ప్రత్యక్షంగా చూసి ఆయనతో చాలా సమయం గడిపి చాలా ఇష్టమైన నాయకుడిగా పరిగణిస్తారు ఆయన. బసవపుణ్ణ గారి మీద సమగ్రమైన జీవితం రావాల్సిన జీవిత చరిత్ర రావాలని కూడా నేను ఆహ్వానించినప్పుడు వారు చెప్పారు. మిత్రులారా, ఇంకొక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నవ్యాంధ్ర రాజధాని బాహుబలి రాజభవన్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు డిజైన్లు ఖరాబ్ కాలేదు. కానీ మాకు బసవపుణ్ణ విజ్ఞాన కేంద్రం మటుకు వెలుగొందుతూ ఉంది. ఇది బసవపుణ్ణ చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు ఆ కమ్యూనిస్టులకు భవనాలు లేవా, కమ్యూనిస్టులు అవి కట్టారు ఇవి కట్టారు అని. కమ్యూనిస్టులు కార్యాలయాలు కట్టుకున్నారు కానీ బహుళ అంతస్తులు సౌధాలు కట్టుకోలేదు బాబు. ఇవి విజ్ఞాన కేంద్రాలుగా, పోరాట కేంద్రాలుగా, చైతన్య కేంద్రాలుగా వెలువొందుతూ ఉన్నాయి అని నేను తరచు సమాధానం చెప్తూ ఉంటాను. నవ్యాంధ్రలో సర్వాంగ సుందరంగా మాకినేని బసవపుణ్ణ విజ్ఞాన కేంద్రం రూపొంది. ఆయన జయంతి రోజున ఒక అర్థవంతమైన విషయం మీద చర్చ చేయాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయించడం చాలా చాలా మంచి విషయం. అందుకు నేను వారిని అభినందిస్తున్నాను, దాన్ని అనుసరించినందుకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. సంస్కృతి, తెలుగు వారి సాంస్కృతిక పురోగమనంలో కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంలోకి వెళ్లే ముందు బసవపుణ్ణ గారితో వారి తర్వాత ఒక 40 ఏళ్ళు పుట్టినప్పటికీ కూడా ఆయనతో పాటు ప్రయాణించడం, ఆయన సభలు నివేదించడం, ఆయన రాసిన పుస్తకాలు అనువదించడం, ఆయన ఇంటర్వ్యూ చేయడం అవకాశం కలిగింది. ఆయన సైద్ధాంతిక కోవిదుడిగా, మహామేధావిగా అందరికీ తెలుసు. కానీ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆయన ఒక మూర్తి భవించిన తెలుగు బిడ్డ. ఆ తెలుగుదనం, అంతర్జాతీయత రెండు కూడా సవ్యసాచి. ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ సభల్లో అంటే క్రుష్చేవ్ మొదటిసారిగా సైద్ధాంతిక విభేదాలు లేవని ఎత్తిన రొమేనియా సమావేశంలో బసవపుణ్ణ గారు రాజ్యసభలో ఆయన మాట్లాడుతుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, ఐ థింక్ హాఫ్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో యువర్ స్పీడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ అని రాధాకృష్ణన్ ఆయన ఆపాలి. ఆయన పీజీ కూడా చేయలే వాస్తవానికి. అంత ఇంగ్లీష్లో మాట్లాడే బసవపుణ్ణ గారి ఉపన్యాసాలకు జనం బళ్ళు కట్టుకొని వచ్చేవాళ్ళు. అంటే బళ్ళు కట్టుకొని రావడం అంటే ఆ రోజుల్లో తండోపతండాలుగా తరలి రావటం. అంటే ఇక్కడ పల్లె పట్టుల్లో ఉన్నటువంటి అతి సామాన్యమైన ప్రజానికి కానీ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయ నాయక సమూహాన్ని కూడా ఏకకాలంలో సమ్మోహితం చేయగలిగినటువంటి గొప్ప వాక్చాతుర్యం, ఆ వాక్చాతుర్యానికి పునాదిగా ఉన్నటువంటి సిద్ధాంత బలం, ప్రజ్ఞా పాఠవాలు ఆయన సొంతం. ఇంతటి ప్రజ్ఞాశాలి తన జీవితం యావత్తును కూడా శ్రమజీవుల విముక్తికి, కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేయడం నిజంగా వారి ఔన్నత్యము, వారి అంకిత భావానికి నిదర్శనం. ప్రజలందరికీ నాకు చెప్పినట్టుగా కమ్యూనిస్టుల త్యాగాల గురించి పాపిన విశ్వశంకర్ గారు అన్నారు. 1992 ఏప్రిల్లో వారు చనిపోవడానికి కొంచెం ముందు మద్రాసు చెన్నై విజయ స్టూడియోలో మహాసభ జరిగితే ఆయన చాలా చెప్తూ ఈ ప్రపంచాన్ని మార్చడానికి, దుర్మార్గాన్ని, దోపిడీని నిరోధించడానికి ప్రపంచంలో ఏ ఒక్కరికంటే కూడా కమ్యూనిస్టులు ఎక్కువ త్యాగాలు, ఎక్కువ పోరాటాలు చేశారు. ఎవరైనా సరే బుద్ధిహీనతతో ఈ త్యాగాలను అవహేళన చేయకుండా ఉందిగాక. లెట్ నోబడీ రిడికుల్ ది గ్రేట్ సాక్రిఫైసెస్ అండ్ ది గ్రేట్ రోల్ ప్లేడ్ బై కమ్యూనిస్ట్ ఇన్ ది రోలింగ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి చాలా సగర్వంగా చెప్పాడు. అది చరిత్ర మళ్ళీ వెనక్కు పోదనే మాట కూడా చెప్పారు. ఇది సిద్ధాంతం. ఇంకా మామూలు విషయాలకు వస్తే ఆయన ఎంత తెలివిదనం ఆయన దగ్గర ఉండేది అంటే
ఇప్పుడు ఇలాంటి భవనం కట్టాలంటే వాళ్ళకి వేరే కదా, వాళ్ళకి వేరే రకరకాల అకౌంట్లు ఉంటాయి. ఆ అకౌంట్లు తోలి మోడీ గారు మన అకౌంట్లే ఆపుతాడు. ఆ అకౌంట్లు అట్లే ఉంటాయి. ఆయన ఉంటే మనము అన్ని విరాళాలు వసూలు చేయాలి జనతకి, జనం ఇస్తారు మనకు అంటూ ఒక మాట అన్నారు. ఏలక లేవు కానీ తిరిపెత్తగా ఊళ్ళు లేవు అని ఓ పద్యం. ఏ ఏలాలంటే లేవని అడగడానికి అడుక్కోవడానికి ఊళ్ళు లేవని బాబు కావాలి. మన జనం దగ్గరికి వస్తే జనమే ఇస్తారు. ఏలక లేవు కానీ తిరిపెత్తగా కావాలి. ఓ కమ్యూనిస్ట్ గొప్పవాళ్ళు ఏమి అది తప్పు చేశారు ఇది తప్పు చేశారంటే చేస్తామయ్యా. మేము ఈ దేశంలో మాకు భగవద్గీత ఉంది, భారతం ఉంది, కానీ మార్క్సిజం లేదే మా. మేము మార్క్సిజం విదేశాల దగ్గర నుంచి నేర్చుకున్నాం. దాన్ని ఎలా అన్వయించాలో తంత్రాలు పడుతూ ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో చిన్నవో పెద్దవో మేము తప్పులు చేస్తాం, మా తప్పులు మేము నేర్చుకుంటాం. అంతేగాని నుదుటం రాసిన రాదు తప్పునే నువ్వేవి చింతించాలని మా రాత ఇంకా నేర్చుకుని కూర్చోమంటారా? మేము కూర్చోం. మేము 12 వందలు 15 సంవత్సరాలు పోదాం పోదాం పైపై కానీ మేము పోతూనే ఉంటాం అని చాలా చాలా సగర్వంగా చాలా ధీమాగా చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం అన్న మాట రుద్రీల సభలో మాట్లాడుతూ పార్లమెంటు సెంట్రల్ హాల్లో నెహ్రూ గారు వచ్చినప్పుడంతా రుణవాళ్ళు లేచి నిలబడేవాళ్ళంట. అది ఇటుపోతే నిలబడ్డం, అటుపోతే నిలబడ్డం, ఇచ్చిన ఓటేసారి నిలబడ్డా తర్వాత నెహ్రూ గారు గొప్పవాడే కానీ ఆయన పోయినప్పుడంతా నిలబడడానికి ఏముంది? మనకు మాకు ఆత్మగౌరవం ఉంది, మేము కూడా పనిచేసాం కదా అని చాలా అలాంటి ఆయన జీవితంలో. అలాగే అతి సామాన్యమైన వాళ్ళతో కూడా ప్రజా భాషలో మాట్లాడటం ఇవన్నీ కూడా దగ్గర నుంచి మనం నేర్చుకుంటాము. ఇప్పటిదాకా మన ఇద్దరు వక్తలు చెప్పిన దాంట్లో రెండు పేర్లు మనకు ఎక్కువ వినపడ్డాయి. ఒకటి బసవపుణ్ణయ్య గారు, ఇంకోటి శ్రీశ్రీ. పాలక వర్గాలు కమ్యూనిస్ట్ వ్యతిరేకులు చాలా ఎక్కువ దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇద్దరు, మాకినేని బసవపుణ్ణయ్య గారి వ్యక్తిత్వం మీద, శ్రీశ్రీ మీద విపరీతమైన దాడి చేశారు. ఎందుకు చేశారు అంటే వారి ఇంటర్వ్యూలో మనకు సమాధానం లభిస్తుంది. ఈ ఇద్దరు కూడా మార్క్సిజం సృష్టించినటువంటి రెండు రకాలైనటువంటి మహామేధావులు. ఒక ఆయన కవిత్వ సృష్టిలో, ఇంకొక ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంత వ్యాప్తిలో వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర, వాళ్ళు ఇచ్చిన ఉత్తేజం అంత గొప్పది. అందుకనే వాళ్ళ మీద అంత తీవ్రమైనటువంటి దాడి జరిగింది. ఆ దాడిని తట్టుకొని వాళ్ళు నిలబడి చూడదాకా మళ్ళీ అదే లక్ష్యానికి వెళ్ళారు. అందుకని ముందుగా బసవపుణ్ణయ్య గారికి నివాళులు అర్పిస్తూ, కమ్యూనిస్టు ఉన్న పాత్ర అంటే సంస్కృతి, సంస్కృతి అంటే ఏంటి? అది చాలా నిర్వచనాలు. మనం కట్టుకునే బట్టలు, మన విశ్వాసాలు, మన పండుగలు, మన కళారూపాలు, మన సాహిత్యం, మన సినిమాలు మొత్తం వెళ్ళి కూడా సంస్కృతి అనుకుంటే దీంట్లో కమ్యూనిస్టుల పాత్ర ఏంటి? అసలు ఎవరి పాత్ర అని ఏంటి? ఎవరి పాత్ర అని అంటే నేను ఇందాక మీకు అంటున్న ఒక ఉదాహరణ, అమరావతిలో రాజకుమారి పాత్ర ఏంటి? గోదావరి పుష్కరాల శ్రీనివాసుల పాత్ర ఏంటి? నిజానికి అది రాజకీయ ఆధ్యాత్మిక ఘటనలు కదా, అక్కడ వీళ్ళు ప్రత్యక్షమవుతున్నారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఆయన రవిశంకర్ మరియు రామ్దేవ్ బాబాను పెట్టుకొని ఎందుకు ఊరేగుతూ ఉన్నారు అంటే సమాజంలో రాజకీయం అనేది ఒక ప్రభావం చూపిస్తున్నప్పుడు, ప్రజానీకాన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రాజకీయ సిద్ధాంతం అనండి, ఆ రాజకీయ వ్యవస్థ అనండి, తనకు అనుకూలమైనటువంటి సాంస్కృతిక అంశాలను కూడా వెంటవేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నిస్తుంది కాబట్టి వీళ్ళకు వీళ్ళు అవసరం అవుతున్నారు. వీళ్ళు వాళ్ళు రేపు కేసీఆర్ గారు, రేపు అప్పుడు శివశంకర్ గారు వెళ్తారు. తెలుగు మాతలు చాలా అంగరంగ వైభవంగా జరపోతున్నారు. తెలుగు తల్లి అంటేనే కుదరలేదు ఒకప్పుడు, ఇప్పుడు తెలుగు మాతలు ఎందుకు జరుపుతున్నారు? నేను ఆహ్వానిస్తున్నాను. నేను కొంతమంది నాకు బహిష్కరించమని చెప్పలా. ట్యాంక్ బండ్ మీద నిన్న రాత్రి చూసాను, ఇలాగే ధగధగంతో వెళుతుంది. ఒకప్పుడు ట్యాంక్ బండ్ ఎంత ఉద్రిక్తంగా ఉంది. ఒకటి పాలక వర్గాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే మిగిలిన రాజకీయ వ్యూహాలు వీటితో పాటు భాష సాంస్కృతిక విషయాలను కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తారని చెప్పడానికి మనకి ఉదాహరణ చాలు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు అంటుంటారు రైవేంద్రరావు ఏమని, కమ్యూనిస్టుల పాట హైజాక్ చేశాడని. చెయ్యి ఎత్తి చేయి కొట్టు తెలుగు ఓడా, ఈ పాట వేసుకొని బయలుదేరేవాడు. ఆ పాట రాసి గారండి వేరే శ్రీకృష్ణ గారు, ఆయన పెద్ద సీరియల్ కమ్యూనిస్ట్ నాయుడు. రామారావు గారు ఎన్నో సినిమాల్లో నటించారు కదా, తన పాటలు ఎన్నో ఉన్నాయి కదా. ఎందుకు కమ్యూనిస్టుల యొక్క చెయ్యి ఎత్తి చేయకొట్టు తెలుగు కూడా అవసరం ఉందంటే ఆ రాజకీయ
అవసరమైతే అది ముఖ్యం కాబట్టి ఆయన దాన్ని వేసుకున్నారు. ఇలా పాలక వర్గాల పరిస్థితి ఎలా ఉంటే కమ్యూనిస్టుల సంగతి ఏంటి, పెద్దలు చెప్పినట్టుగా ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలి, ఒక సమధర్మాన్ని స్థాపించాలి, నూతన విలువలు నెలకొల్పాలి అని కోరుకునే వాళ్లకు మరింత మరింత బలమైనటువంటి సాంస్కృతిక సంపద అవసరమవుతుందన్నది ప్రశ్న. ఎస్పెక్టర్ ఇస్ హాంటింగ్ యూరోప్, యూరోప్ ని ఈరోజున ఒక భూతం ఆవహించింది. స్పెక్టర్ అనే మాట చాలా ముఖ్యమైనది. స్పెక్టర్ అంటే దయ్యం కాదు, భయపెట్టేటటువంటి ఒక శక్తి. అనేక అర్థాలు ఉన్నాయి కానీ స్పెక్టర్ అనే పదం ఎందుకు తీసుకున్నారంటే, ఏదైతే మనం భయపెడుతుందో, ఏదైతే మనకు ఒత్తిడికి గురి చేస్తుందో అది స్పెక్టర్. ఈ స్పెక్టర్ ఇస్ హాంటింగ్ యూరోప్ అని అన్నది, అది యూరోప్ నుంచి నెమ్మదిగా ఆసియాకి వచ్చింది, భారతదేశానికి వచ్చింది, ఆంధ్రదేశానికి వచ్చింది. ఈ భయపెట్టేటటువంటి భూతం అన్ని రంగాలను కూడా తలకిందులు చేసేసి ఎవరికి వీడ కోణంలో ఇవన్నీ కూడా చదివే ముందుగానే మనం ఆయన ఆత్మకథ చదివితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక భావదర్శనంలో 1934కి వచ్చేసరికి అక్కడి నుంచి కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎగరేస్తున్నారు, ఇక్కడి నుంచి శ్రీశ్రీ నేను సైతం భువన భవనకు బావుట అనే పైకిలేస్తున్నాను అన్నాడు. ఆ బావుట ఏంటి? ఆ బావుటకి ఇంకా రంగు లేదు. ఆ బావుటకు రంగు వచ్చింది ఎప్పుడొచ్చిందంటే, 18 ముందుకు 18 తోసుకు పోదాం పోదాం పై పైకి అలా ముందుకు పోయిన తర్వాత కనపడలేదా మరో ప్రపంచ భోగమ జ్వాలల భుగపుగలు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్ర బావుట వెన్నెలు అనేసరికి అప్పటి ఆయన కూడా అంటే ఇక్కడ రాజకీయాల్లో వస్తున్నది, అక్కడ కవిత్వంలో కూడా మైకో వచ్చి అట్టడు శిథిరా లోయల్లోంచి ప్రజలు కమ్యూనిజంలోకి వస్తారు, నేను అత్యున్నత కవితా శిఖరాల్లోంచి కమ్యూనిజంలోకి దూకుతాను అని మైకో వచ్చి అన్నాడు. అది మనం చూస్తాం, కనబడలేదా ఎర్ర బావుట నిగనిగలు అని అనడంలో మనం 1934లో మొదలు పెడితే 35లో అభ్యుదయ రచయిత సంఘం ఏర్పడింది, 36లో లక్నోలో మహోత్సవం జరిగింది. తాపీ ధర్మారావు గారు ఇందాక మనం చెప్పిన హేతువాద సాంప్రదాయాలు ఎవరిని కలిగిన తాపీ ధర్మారావు గారు కమ్యూనిస్టు కాకపోయినా, ఇందాక శివశంకర్ గారు చాలా సవినయంగా చెప్పారు, కమ్యూనిస్టు కాకపోయినా తాపీ ధర్మారావు గారు అభ్యుదయ రచయిత మహోత్సవాలకు వెళ్ళారు. ఆయన నాయకత్వంలోనే మొదటి అభ్యుదయ రచయితల మహాసభ తెనాలిలో జరిగింది. మన చర్చ చాలా వరకు గుంటూరు చుట్టూ తిరుగుతుంది, ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అంతా గుంటూరుపురంలో ఉంటారు అని కొందరు అంటారు, కాదని వాళ్ళకి వస్తే తంతారు, ఎందుకు ప్రకారం మనకి తంటారని శ్రీశ్రీ ఒక కవిత రాశారు. ఇక చాలామంది ఇప్పుడు గుంటూరు లేదు, విజయవాడ లేదు, ఉన్నది భ్రమరావతి మాత్రమే కాబట్టి కాబట్టి ఈ పరిణామ క్రమంలో జోకులు వేస్తే ఇదే క్షమించాలి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి మనం 1934 చూస్తాం. 35లో లక్నో, తర్వాత తెనాలిలో తాపీ ధర్మారావు గారి అధ్యక్షతన జరిగినటువంటి అభ్యుదయ రచయితల మహాసభ, ఇవన్నీ కూడా ఒక కొత్త వాతావరణం తీసుకొచ్చాయి. నేను మొత్తం కవిత్వము ఆ పరిణామం చెప్పడానికి నాకు సమయం చాలదు, కానీ గురజాడ అప్పారావు గారు మొట్టమొదటిసారి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే ఒక నిర్వచనం ఇచ్చారు ఆయన. అప్పటి వరకు దేశం అంటే రాజులు, దేశం అంటే దేవుడు అని దైవభక్తి నుంచి రాజభక్తి నుంచి పక్కన పెట్టి దేశభక్తి అనే ఒక కొత్త అంశాన్ని ఎజెండాలో ప్రతిపాదించిన వారు గురజాడ అప్పారావు గారు. మనుషులు అనేవాళ్ళకు కొన్ని కనీస కర్తవ్యాలు ఇచ్చారు, సొంత లాభం కొంత మానసు పొరుగువాడికి తోడుపడవు, ఈశ్వరమని మనుషులు ఉంటే తిండి కలిగితే కండ కలదు, కండ కలవాడి అని మనిషి అంటే మనిషి అంటే అందరూ ఈ వేలబడితే మనుషులు కాదు. అలాగే మనిషి అనేవాడు దేవుడి కంటే గొప్పవాడు, మనిషి చేసిన రాతి బొమ్మకు మహిమ కలదని సాగి మొక్కుతూ సాటి మనిషిని రాతి కన్నా కనిష్టంగా చూస్తా వేల వేల అన్నాడు. ఒక మానవీయ విలువలకు గురజాడ అప్పారావు గారు పట్టం కట్టారు. వెనక చూసిన కాలిమేమే మంచి గతమున కొంచెమేమై మందగించక ముందుకడితే వెనకబడితే వెనకైనా, వెనకబడితే వెనకైనా ఆయన అంటే 18 ముందుకు 18 తోచుకొని శ్రీశ్రీ దాన్ని మరింత కొనసాగించారు. ఈ రెండింటినీ కూడా ముందుకు తెచ్చిన వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు మాత్రమే.
కమ్యూనిటీలో రాకముందు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ గురజాల అప్పారావు గొప్పతనాన్ని గుర్తించారు. ఈ మన బసవపున్నయ్య గారు, పులుపుల శివయ్య గారు, ఇంకా ఒక ముగ్గురు కలిసి రాజమండ్రికి విజయనగరానికి వెళ్ళి తంగూరి వీరేశలింగం, గురజాల అప్పారావు డైరీలు, లేఖలు అవన్నీ కూడా సంపాదించి అప్పటికే ప్రజాశక్తి 40లో ఏర్పడింది. ప్రజాశక్తిలో ద్వారా వాటిని ముద్రింపజేశారు, లేకపోతే ఉండేది కాదు మనకు నిజానికి. అందుకని చివరికి మీరు తట్టుకోలేక కామ్రేడ్ గురజాడ, కామ్రేడ్ వీరేశలింగం అన్నారు. కమ్యూనిస్టు పెట్టారు నిజమేనా, వాళ్ళు ఇంత తప్పకుండా కమ్యూనిస్టులు అయ్యేవాళ్ళని వీళ్ళు జవాబు చెప్పారు. అంటే కమ్యూనిస్టులు నూతన విలువలు ప్రతిపాదించడమే కాకుండా అది వరకు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి జాతీయోద్యమ, సంస్కరణోద్యమ సంప్రదాయాలు కూడా పులిగిపుచ్చుకోవడం, వాటిని కూడా కొనసాగించడం అనే విషయం మనం చూస్తాం. భాషాపరంగా కూడా శ్రమజీవులకు వెళ్ళారు కమ్యూనిస్టులకు పేపర్లు పెట్టారు. గాంధీ గారు వాళ్ళు వీళ్ళు పెట్టారు కానీ వాళ్ళు రాయడానికి తప్ప ప్రజల్లోకి వెళ్ళారు. కానీ మొదటి వ్యవసాయ కార్మిక సంఘం పుచ్చరవల్లి సుందర గారు స్థాపించినట్టే ప్రజల్లోకి వెళ్ళి ఆ వ్యవసాయ కార్మికుల్లోకి వెళ్ళి చదువు రాకపోయినా ప్రజాశక్తి చదువు వినిపిస్తూ ఉంటే వాళ్ళ చైతన్యం గొప్పగా పెరిగింది. వాళ్ళందరూ పాటలు రాయడం మొదలుపెట్టారు. ఇది తట్టుకోలేక ప్రజాశక్తి పెద్ద బాల శిక్ష ఫెయిల్, ప్రజాశక్తి పాస్. అంటే పెద్ద బాల శిక్ష తెలియనాడు కూడా ప్రపంచ రాజకీయాలు మాట్లాడతాడని అపహాస్యం చేశారు. కానీ కమ్యూనిస్టులు సాధించినటువంటి మహత్తరమైనటువంటి విజయం అదే. వాళ్ళు కళారూపాలను నుండి, సాహిత్యాన్ని నుండి, సాంస్కృతిక సంపదను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు. దేవుళ్ళు మూఢ నమ్మకాల విషయం కూడా వస్తుంది. ఇప్పుడు మనకు మాట్లాడితే నిత్యానందులు అన్నారు, వాళ్ళు నిజానికి అత్యానందులు. వాళ్ళ వాళ్ళ గొడవలే వేరు. కొత్త కొత్త బాబాలు, బుల్లి బాబాలు, డేరా బాబాలు, ఆ బాబాలు, ఈ బాబాలు వస్తుంటారు. ఇటువంటి వాళ్ళందరినీ మూఢనమ్మకాల మీద పోరాడడానికి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుటుంబ విలువలు ఇవన్నీ కూడా కమ్యూనిస్టులు గ్రామ గ్రామాన తీసుకొచ్చారు. అంతకుముందు లేదు. మహిళ రామ్మోహన్ రావు గారు గొప్ప మాట చెప్పారు, ఏమంటే స్వాతంత్రోద్యమం అనేది గ్రామ గ్రామాన ఒక స్పృహ తీసుకొచ్చింది అంతవరకు. కానీ దాన్ని అట్టడి వర్గాల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకు వక్షణాయుధాలు అందించి చైతన్యవంతులు చేసి సమరశీలత నేర్పించింది, సమరంలోకి తీసుకొచ్చింది కమ్యూనిస్టులు అనేటటువంటి ఒక మాట చెప్పారు. దానికి సంస్కృతి, పాట, మాట, కవిత్వం, ఉపన్యాసం, గ్రంథాలయాలు, ఆటల పోటీలు, మంచి అలవాట్లు, స్త్రీలకు ప్రసూతి సేవలు. బండార చంద్రమంప గారు ఇదే విజయవాడలో ప్రసూతి శిశు పోషణ అనే పుస్తకం రాశారు డాక్టర్లు. ఇలా అన్ని ఒక సమగ్రమైనటువంటి జీవన దృక్పథాన్ని వీళ్ళు తీసుకొని వచ్చారు. కాబట్టే వీళ్ళు ప్రజా హృదయం గెలవగలిగారు. ఈ పని ఎప్పుడు జరిగింది అంటే మనకు 1934 నుంచి 1944 వరకు జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల కమ్యూనిస్టు ప్రజల్లో చొచ్చుకుపోతున్నాడు. చొచ్చుకుపోతుంటే తన రూమ్ నెంబర్ 113లో కమ్యూనిస్ట్ పార్టీ యూనిట్ జనరల్ రాజేశ్వరరావు మార్గవేషం వేరే పేర్లు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దితే వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ శిక్షణ పొందారు. అందువల్ల ఇక్కడ మొదలైనటువంటి కృష్ణా జిల్లా కేంద్రం ఎక్కువగా ప్రజానాట్యమండలి కార్యకలాపాలు, శిక్షణ వీటన్నిటికీ కూడా అక్కడి నుంచి అది నిజాము వ్యతిరేక పోరాటం అయింది. ఇప్పుడు తెలుగు మాసం వాళ్ళు అన్నీ మాట్లాడుతున్నారు కానీ నైజాం సర్కార్ కూడా నాజీనా ఇచ్చిన కూడా గోరిగట్టం కొడుకు అనేటటువంటి పాట పడికి వాళ్ళు పాడడం లేదు. అంటే భూస్వామ్య వ్యవస్థను ప్రశ్నించడం, సవాల్ చేసి భూమిపుత్రుల ఉద్యమం నిర్మించడం, కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించిన సంస్కృతి అయితే ఆ భూస్వామ్య లక్షణాలను పునరుద్ధరించేటటువంటి పుష్కర జలాలు చిలకరించేటటువంటిది ఇప్పుడు సంస్కృతి పేరుతో సాగుతున్నటువంటి ఒక పెద్ద మాయాజాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సాహిత్య పోరాటం మీద కూడా ఇక్కడ మాభూమి నాటకం వచ్చింది. మాభూమి నాటకం ఇట్లా వేస్తే పొద్దునకంతా ఊళ్ళో యువజన సంఘం తప్పకుండా ఏర్పడాల్సిందే అంట. విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఛానల్స్ చూసి వీళ్ళు ఇదే ఇంత గొప్ప తెలుగు కూడా ఉంటుందా, ఈ తెలుగు మన రచయితలందరూ ఈ నాటకం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని ముందు మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రులు వేశారు చూసి, అమ్మో చాలా బాగుందన్నారు. ఆఫీసుకు పోయి ఎమ్మెల్యే దాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు పంపించారు. మాభూమి చూసి కాంగ్రెస్ మంత్రులు మద్రాసులో వాళ్ళు చేసిన పని ఏంటంటే రాత్రి దాన్ని నిషేధించారు. ఆ తర్వాత ఎంత నిబంధన జరిగింది ఏమిటి అవన్నీ మనకు తెలుసు. గంగేని వెంకటేశ్వరరావు గారు ఉదయనేని గొప్ప కావ్యం రాశారు తెలంగాణ సాయుధ పోరాటం మీదనే ఆయన ఉదయని ఎర్ర జెండాలు
పాము నిత్యనైనట్టు కొన్ని రాశాడు. అందులో ఆయన చాలా చాలా గొప్పగా ఈ విషయం రాస్తూ ఒక మాట అన్నాడు, అవును జీవితం అసిధారావ్రతం, నూనెపోగు మీద సాము, మనం తప్ప వీలును లేరు అన్నారు అన్నమాట. వాడికి మనం తప్ప వీలును లేరన్నటువంటి ఒక ధీమాతో వాడు నడిచారు. యాదయ్య ఈయన అయ్యా మీద పాడినా కానీ చదువులేదు, తిరుడగడ రామాయణాలు అనేక చదువుకున్నాయని కాదు, చోర ప్రతాపరెడ్డి తెలంగాణ బైతారి కూడా అంటారు ఆంధ్రలో సాంఘిక చరిత్ర రాశారని ఒక మాట అన్నాడు. ఈ కమ్యూనిస్టులో ఏమి ఇంద్రజాలం ఉన్నదో కానీ బాంచోని ద్వారా అనే వాడితో బంధువు పట్టించి ఇంత పెద్ద పోరాటం చేయిస్తున్నారు అని ఒక మాట అన్నారు. ఎందుకు పట్టించారు, ఎలా పట్టించారంటే వాళ్ళు జీవితం నుంచి వచ్చారు, జీవితాన్ని చదివారు, జీవితాన్ని చూపించారు, జీవితంలోంచే మళ్ళీ పోరాటాన్ని నిర్మించారు, కాబట్టి జీవితాన్ని మార్చేటటువంటి శక్తి ప్రజలకు ఇచ్చారనే ఒక మహత్తరమైన సత్యాన్ని ఇప్పుడు చాలా మాట్లాడతారు. కానీ తీగలను తెంచి అగ్నిలో వేసినావు నా తెలంగాణ కోటి రత్నాలు వీణా అన్నారు దాశరథి. ఇందులో చివరి లైన్ మాటకే తీసుకోమంటాడు ఆయన. ఆ పైన ఉన్నటువంటి ఓ నిజాం విశాఖ మా కాంగరాడు నేను పోలిన రాజు మాకు ఎన్నడేని తీగలను తెచ్చి అగ్నిలో వేసినావు ఇది తీసుకోవద్దంటాడు. పాలకులు ఎప్పుడు చేసేటటువంటి పని అది, వాడు పాలకులు ఏమంటే మీరు కష్టాలు మేము భూమి తీసుకున్నాం ఇది తీసుకో చూడొద్దని మీరు ఎయిర్పోర్ట్ వస్తుంది కదా అది కూడా నేను చెప్తాను, లేదా మీ ఉద్యోగాన్ని పీకేస్తా అది కూడా దాన్ని మీరు రేపు ఇంకోటి చూడమంటారు. దాన్ని ప్రశ్నిస్తే తిరగబడితే అతివాదం శ్రీశ్రీ అప్పుడు ఎప్పుడో రాశాడు. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో దాని వారసత్వాన్ని తీసుకోవడానికి వీడు ఎందుకు సిద్ధంగా లేరు అంటే ఇదే కారణం. అది తీసుకుంటే ఇప్పుడున్న పాలకుల మీద కూడా తిరగబడతారు. కాబట్టి కమ్యూనిస్టులు సాంస్కృతిక రంగంలో నిర్వహించినటువంటి పాత్రల గురించి మనం చెప్పుకోవడం అంటే ఒక మాట అన్నారు ప్రజానీతి మండలి గురించి. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ఈ దుర్లక్షణాలన్నీ మళ్ళీ పైకి రావడానికి సాంస్కృతిక రంగంలో జరగాల్సిన కృషి జరగాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే సాంస్కృతిక రంగంలో మళ్ళీ మనం ఒక ప్రజాస్వామిక విలువలను పునఃప్రతిష్ఠించకపోతే, మళ్ళీ కుల మత తత్వాలను పక్కన పెట్టి ఒక ప్రజాస్వామిక భావన మనం తీసుకొని రాకపోతే, ఎవరు గొప్పగా నటించాలన్నా గొప్పగా ఆడాలన్నా వాళ్ళ ప్రతిభను కాకుండా వాడికి పారితోషికం ఎంత వచ్చింది, వాళ్ళ సెలబ్రిటీ ఎలా అయ్యాడు అనేటటువంటి చూసే ధోరణి మనం మానుకో. క్రికెట్ బాగా ఆడాడంటే ఎన్ని రన్స్ చేశాడని చూడు, కానీ వాడు విరాట్ కోహ్లీకి ఎన్ని కోట్లు ఇచ్చారు అది మనకి, వాడు ఒక కోటి కాదు ఒక రూపాయి కూడా. కానీ మనకు మనకి కేంద్రీకరణ అంతా మన మీడియా కేంద్రీకరణ అంతా దాని మీద ఏది చూసినా డబ్బులో అధికారంలో చూసేటటువంటి ఈ మత మార్కెట్ తత్వాల ఉక్కు పిడికిలో కుల మత తత్వాల యొక్క రాబడిలో చిక్కుకున్న ప్రస్తుత సమాజ దురవస్థకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆనాడు బసవపుణ్ణయ్య లాంటి మహనీయులు నిర్మించినటువంటి ప్రజాస్వామ్య సంస్కృతిలో లభిస్తుంది, ప్రజా చైతన్యంలో లభిస్తుంది.